కడప జిల్లా బద్వేల్ పట్టణంలో జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు షేక్ జహంగీర్ బాషా తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం ప్రపంచ దేశాలు నివ్వెరపోయేలా చేస్తున్నాయని ఈ ప్రభుత్వ ధోరణి కక్షపూరితంగా ఉన్నాయని వారి కుతంత్రాలు కళ్ళకు కట్టినట్లు కనబడుతుందని ఆయన అన్నారు। ఈ సమస్యలపై స్థానిక మా నాయకురాలు విజయమ్మ యువనాయకులు రితీష్ కుమార్ రెడ్డి పార్టీ ఆదేశాలు పాటిస్తూ ఈ ప్రాంత కార్యకర్తలకు నాయకులకు మనోధైర్యాన్ని ఇస్తూ శాంతియుతంగా పోరాడాలని పిలుపునిచ్చారని వారి ఆధ్వర్యంలో తమ పోరాటంలో పోలీసులు అరెస్ట్ చేసినా కేసులు బనాయించినా శాంతియుతంగానే నిరసన తెలియజేస్తున్నామని న్యాయస్థానంలో మన జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు న్యాయ పోరాటంలో కలంకం లేకుండా జైలు నుంచి విడుదల అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు। గత 3 రోజుల నుంచి माजी मुख्यमंत्री वर्गू नारा चंद्रबाबु गार अरेस्ट आयन को चाला पल रका इबंधी पड़ता आयन को बाध पड़ता आयेद प्रपंचा दोसेस प्रपंच दुंगन आयने दू अंदर आय आये बैठी पैसा आनंदा पुद्ता ना तेलुगुदेश पार्टी जिला उपाध्यक्ष आटंका एन केस एन इबा तेलुगुदेश पार्टी अटी तिपिका सिद्ध उन्ना चंद्रबाबु नायडु गारु रोज लड़ो आये नीति निजाइती तो पच्चे चंद्रुड़ आये अयो रेपो बेल पुट आये बैठक राव राबोये सार्वत्रिक ఎన్నికల్లో अखंड मेजारिटी तो आये सीएम काव तथ्यम सोशल मीडिया द्वारा वैएसआरसीपी मंत्री एमएलए वाल बुद्धिगुट माटता एवर दंगो एवर मंचो मत प्रपंचा तलू आल टोटल प्रति स्टेट नीचे नारा चंद्रबाबु गारी మద్దతు లభిస్తాంది। మాజీ సీఎంలు సీఎంలు అందరూ కూడా చంద్రబాబు నీతి నిజాయితీ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు। ప్రతి ఒక్కరి తెలుసు కూడా ఇది ఆంధ్ర రాష్ట్రమంతా గమనిస్తూ ఉంది। ఎవరు నీతి పరుడు ఎవరు అవినీతి పరుడు అని తెలుసు। రాబే రోజుల్లో ఓటు ద్వారా వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని నేను ఈ సోషల్ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను। మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం మేమందరం మా చంద్రన్న కొండగా ఉంటాం తోడుగా ఉంటాం పార్టీకి భరోసా కల్పిస్తాం। రాబోయే ఎన్నికల్లో 2024 లో అఖండ మెజారిటీతో అఖండ సీట్లతో అధికారం చేపట్టి మన దర్బండి దంతరవాద నేను మాట్లాడతాను కూడా చెప్తాను। మీరేందో స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరిగింది అవినీతి జరిగింది అంటారు। ఆ స్కిల్ డెవలప్మెంట్ లో ఎవరైతే ఉద్యోగాలు పొందారో వారందరూ బయటికి వచ్చారు।